నేను ఎల్బీ నగర్లో ఉంటాను, నియర్ టు ఎల్బీ నగర్. లాస్ట్ ఏప్రిల్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనమాట. వైల్ అండ్ ట్రావెలింగ్ ఫర్ డ్యూటీ కార్ వెనుక నుంచి వచ్చి గుద్దేసిందండి. నా యాంకిల్ బోన్ టోటలీగా డిస్మాంటిల్ అయిపోయింది. ఐ విల్ షో ద ఎక్స్రే. దిస్ ఇస్ మై లెఫ్ట్ యాంకిల్ బోన్ అనమాట అండి. ఇది మొత్తము డయాబెటిక్ వల్ల నాకు బోన్ మొత్తము ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు డాక్టర్స్ కూడా కాలు తీసేయాలి అని అన్నారు నన్ను, బికాస్ ఐఎమ్ డయాబెటిక్ అజ్ వెల్ అస్ బీపీ పర్సన్. కాబట్టి డయాబెటిక్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో టోటల్లీ మా యాంకిల్ అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది, క్రష్ అయిపోయింది అనమాట. టోటల్గా క్రష్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వాళ్ళు సర్జరీ చేయాలి, సర్జరీ చేసినాక కూడా మీకు గ్యారంటీ చెప్పలేమని అన్నారు. సర్జరీ చేసినాక నాకు లెఫ్ట్ ఆర్మ్లో బోన్స్ కూడా తీసేశారండి. యూ కెన్ సీ ద పిక్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, బోన్ హెస్ బీన్ రిమూవ్డ్ అనమాట. నాకు బోన్ లేదు ఇక్కడ, ఈ నడవలేనమాట. ఇక్కడ కూడా బోన్ లేదు, ఈ ఎంప్టీ స్పేస్ కనబడుతుంది కదా, ద బోన్ హెస్ బీన్ రిమూవ్డ్ అనమాట. బికాస్ ఆమె డయాబెటిక్ అది క్రష్ అయిపోయింది నాకు. క్రష్ కావడం ద్వారా బోన్ మళ్ళీ ఫిక్స్ చేయడం కుదరదు అని చెప్పారు. సర్జరీ అయిపోయినాక కూడా ఛాన్సెస్ ఆఫ్ వాకింగ్ అనేది చాలా తక్కువ అని చెప్పారు డాక్టర్స్. అసలు రేర్ కేసెస్ అన్నప్పుడు డాడీకి పాపం కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాను, డాడీ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని. పాపం థామస్ డాడీ నాకు ప్రేయర్ చేసినాక బ్రదర్ అని ఒకటే మాట అన్నారు, బ్రదర్ మీరు తమ్మీ నువ్వు లేచి నడుస్తావమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఆపరేషన్ ద్వారా కాదు కానీ దేవుని మహిమ ద్వారా మీరు నడుస్తారని చెప్పారు బ్రదర్. అదే విధంగా నేను ఈరోజు లేచి వితౌట్ సపోర్ట్ నేను నడవగలుగుతున్నాను బ్రదర్. ఇది మాత్రం 100% ట్రూ, ఏదో నేను ఫ్యాబ్రికేషన్ చేసింది కాదు. ఇట్స్ మై రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ ఎక్స్పీరియన్స్. అదే కాకుండా అండి, నాకు జాబ్ గురించి కూడా, బికాస్ 3 మంత్స్ ఐ వాజ్ టోటల్ ఇన్ బెడ్ రిడెన్, 3 మంత్స్ టోటల్ బెడ్ రిడెన్ ఉన్నాను. ఐ కుడెంట్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ ఐ బెడ్. అప్పుడు కూడా డాడీ జాబ్ లేదు డాడీ, నాకు ఫైనాన్షియల్గా లోన్స్ ఉన్నాయి, చాలా క్రష్ అయిపోతున్నాను అని డాడీకి ఎంతోసార్లు ఫోన్ చేసినప్పుడు డాడీ కూడా ఒకటే మాట అన్నారు, ఏం కాదమ్మా నీకు జాబ్ అట్టనే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు మీకు అని అన్నారు. అయినాకంతా వెన్ ఐ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ ఆ పేషెంట్స్లో, ఐ కుడెంట్ ఏబుల్ టు సస్టైన్ మై సెల్ఫ్. ఐ థాట్ ఆఫ్ సూసైడింగ్ మై సెల్ఫ్ సో దట్ మై హౌస్ క్యాన్ కమ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ అని. ఎంతో డ్యూరింగ్ దట్ పీక్ టైమ్ ఐ వాస్ టోటలీ డిసప్పాయింటెడ్. ఏం మాట్లాడాలో అర్థం కాలే ఆ టైంలో. ఐ వాస్ టోటలీ ఆ టైంలో నాకు థామస్ డాడీ గారు నాకు చాలా ప్రేయర్ చేసి చాలా సపోర్ట్ చేసి, ఎప్పుడు ఫోన్ చేసినా తమ్మీ గాడ్ ఇస్ దేర్, డోంట్ వరీ, ద గాడ్ ఇస్ దేర్. అలాంటప్పుడు థర్స్డే రోజు కూడా నేను థామస్ డాడీతో మాట్లాడడం జరిగిందండి. డాడీ ఒకటే మాట జాబ్ ఉంటుందమ్మా అని అంటే కూడా నాకు ఫ్రైడే ఇస్ లాస్ట్ డే, సాటర్డే నేను టెస్ట్ మనీ రావాలనుకున్నాను. ఈ 1 డేలో నాకు ఏం అద్భుతం జరుగుతుందని మళ్ళీ థర్స్డే రోజు ఐ కాల్డ్ అప్ హెచ్ఆర్. హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు కూడా 2 వీక్స్ నన్ను బ్యాక్ ఆఫీస్ పిలిపించారు, ఏం చెప్పట్లేదు, కూర్చోబెట్టి యూ కెన్ గో హోమ్ అని అన్నారు. సో టోటలీ డిసప్పాయింటెడ్ ఐ థాట్ జాబ్ నాకు రాదు అని. మళ్ళీ డాడీకి డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని కొంచెం ప్రే చేసుకున్నాక డాడీ అన్నారు అదే జాబ్ దొరుకుతుందమ్మా నీకు పక్కా అన్నప్పుడు, ఫ్రైడే ఐ రిసీవ్డ్ ఎ మెసేజ్ స్టేటింగ్ దట్ ప్లీజ్ కమ్ టు ద ఆఫీస్. మళ్ళీ మండే రోజు నుంచి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై డ్యూటీస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ రియల్ ఇన్సిడెంట్ విచ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అండి, ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది. హల్లెలూయా. ఇది ఆపరేషన్ చేసి తీసేశారు కదా, ఫస్ట్ ఎముకలు అసలు బాగా క్రష్ అయిపోయి కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేసి ఇక అక్కడున్న ఎముకల్ని తీసేశారు. తీసేసి ఏం చెప్పారు, నడవగలుగుతారని చెప్పారా, నడవలేరని చెప్పారు, ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు, చాలా తక్కువ అని చెప్పారు, ఛాన్సెస్ లేవు చాలా తక్కువ అని చెప్పారు. కానీ దైవజనులు థామస్ డాడీ గారు ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు నడుస్తావని చెప్పారు. అలాగే దేవుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు నేను నడవగలుగుతున్నానని సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే 3 మంత్స్ ఉద్యోగం లేకుండా ప్రతిసారి ప్రేయర్కి వచ్చినప్పుడు కూడా నేను కూడా చూసేదాన్ని, ఎప్పుడు సిస్టర్ జాబ్ కోసం ప్రేయర్ చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగేవారు, డాడీకి చెప్పేవాళ్ళు, డాడీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక్క రోజులో దేవుడు 3 నెలల ఒక శ్రమని దేవుడు ఒక్క రోజులో తిరగరాశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. దేవుడు చేసిన మేలుకి దేవునికి ఏ మహిమ కలుగును కాక, గట్టిగా చప్పట్లు కొడదాం.